నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలో ఏబీ ఖండ్రికలో భూములకు రైతువారి పట్టాలు 317 మందికి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కరించకుండా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి భూములను రైతువారి పట్టాలుగా మార్చి ఈ ప్రాంత వాసులకు 510 ఎకరాల 65 సెంట్లను 315 మంది రైతులకు పట్టాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని, రైతులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రామాల్లో ఈ పట్టణాల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. గ్రామంలో పండిన వేరుశనగ పంట చూసి తనకు దిగుబడి పెరిగిందని రైతులు చెబుతుంటే తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు. ఇంతకు ముందు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం పక్కన జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటారు. మన పిల్లలందరినీ చదివించుకునే దానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా కట్టడం జరిగింది. అంటే అందుకనేమో మీ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు నన్ను మీరు ఎమ్మెల్యే చేస్తే నేను ఎమ్మెల్యే అయ్యా. నేను ఎమ్మెల్యే కాగా అంటే చదువు అనేది అంత గొప్పది. ఈరోజు అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న మీ పిల్లలను చదివించడానికి ఈరోజు ఒక మామగా ఒక అక్కకి అండగా ఉన్నాడంటే అసలు ఎంత గొప్ప విషయం. ఈరోజు నేను కర్ణాటకలో ఉంటా, బెంగళూరులో ఉంటా, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు జగనన్న చేసే కార్యక్రమాలు చూసి. ఏం ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నావు, మాకు ఇక్కడ ఉన్న సీఎం ఏం పడిచిపోవు, ఈ మాట అనేది ఎవరో కాదు, కర్ణాటక ప్రభుత్వం మంత్రులు నాతో చాలా మంది పెంచుతున్నారు, వాళ్ళు అంటూ ఉంటారు మా ప్రభుత్వం ఏదైనా చేయదు ఎందుకో నేను.